హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి, ఆ రిజల్ట్స్పై వేసినటువంటి స్టేకి సంబంధించి చాలా వాదనలు జరుగుతూ వచ్చాయి. జనవరిలో చాలాసార్లు కోర్టు హీరింగ్కి రావడం జరిగింది కేసుకు సంబంధించినటువంటి వివరాలు. సో ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్పై ఎక్కువ వాదనలు అయితే జరుగుతున్నాయి. అయితే లాస్ట్ టైం కూడా దీని మీదే వాదనలు జరిగాయి. మళ్ళీ దానికి సంబంధించినటువంటి కోర్టు హీరింగ్ని, కేసు హీరింగ్ని ఈ నెల 7వ తేదీ అంటే ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు ఈ రోజైనా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి. మ్యాక్సిమం ఈ రోజు వస్తుందని చెప్పేసి మనం 99% హోప్స్ పెట్టుకుందాము. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని హీరింగ్స్లో కూడా మ్యాక్సిమం అన్నిటి మీద డిస్కషన్స్ జరిగాయి. సో మ్యాక్సిమం ఈ రోజు హీరింగ్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. సో ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి ఏఏజీ గారు, ప్రభుత్వం తరపు ఏఏజీ గారు ప్రూఫ్ను చూపిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద, అలాగే ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి ముఖ్యంగా ఈరోజు వాదనలు జరిగి ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పేసి, అభినంద్ కుమార్ షావలి గారు ఇస్తారు అని చెప్పేసి మనం హోప్స్ పెట్టుకుందాము. సో మ్యాక్సిమం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయ్యాయి. ముఖ్యంగా క్వశ్చన్స్కి సంబంధించి కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి ఏఏజీ గారు చెప్పడం జరిగింది. ఒకనొక సందర్భంలో, ఒకనొక హీరింగ్స్ సందర్భంలో, అలాగే జడ్జి గారు కూడా పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉన్నట్టుగా ఏమి కనిపించట్లేదు. క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇంగ్లీష్ పాసేజ్ని ఇంగ్లీష్లో ఇవ్వకుండా ఏ విధంగా ఏ తెలుగులో ఎలా ఇస్తారు అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నట్లుగా మనం అంతకుముందు చూసాము. సో క్వశ్చన్స్ కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి లేవు. ఏదైతే 14 questions అన్నారో, ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానీ, సెకండ్ పేపర్లో 6 questions కానీ, ఇలాగ ఏవైతే క్వశ్చన్స్ గురించి మాట్లాడారో, సో వాటి గురించి కూడా పెద్దగా ప్రాబ్లం లేదు. ముఖ్యంగా డిస్కషన్స్ జరిగేది ట్రైబల్స్కి సంబంధించి ఆ ఏరియాస్లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా 100% ఇవ్వాలి అని చెప్పేసి ఒక వాదన జరుగుతూ ఉంది 2-3 hearings నుంచి. సో ఇది దీనికి సంబంధించినటువంటి హీరింగ్ ఈరోజు కంప్లీట్ అయిపోయి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి మనం భావిద్దాము. అయితే ఈరోజు కోర్టు హీరింగ్ ఏ టైంకి రావచ్చు, ఎన్నో నంబర్లో ఉంది కేసు లిస్ట్ అనేది ఒకసారి చూద్దాము. సో మీరు ఒకసారి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలోకి వెళ్ళిన తర్వాత, 33 court hall వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యూ PDF అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా PDF అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను నేను. మనది యాక్చువల్గా 166th పొజిషన్ నుంచి ఉంది. సో రాహుల్ అని క్లిక్ చేశాను, అంటే రాహుల్ రెడ్డి గారు కదా. సో ఈ కేసుని హీర్ చేసే అంటే పిటిషనర్స్ తరపు లాయర్ గారు కాబట్టి నేను ఈజీగా మనకి ఆ కేసు హీరింగ్ అనేది కనిపిస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా చూపించాను. సో 166 నుంచి ఇక అన్ని ఈ తెలంగాణకు సంబంధించినటువంటి, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఈ కేసు హీరింగ్స్ ఫ్రెండ్స్, 12 గంటలకి ఈరోజు హీరింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ 12 PM అని చెప్పేసి ఇచ్చాడు. సో మధ్యాహ్నం 12 గంటలకే దీనికి సంబంధించిన హీరింగ్ వస్తుంది. సో వన్ అవర్ డిస్కషన్ జరిగినా, 2 hours డిస్కషన్ జరిగినా కూడా 2 గంటలలోపే మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఎవరన్నా కోర్టుకు వెళితే, కోర్టు హాల్కి వెళితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో ఈ కేసెస్ అన్నీ కూడా పంచాయతీరాజ్కి సంబంధించినయే. 166 నుంచి 189 వరకు ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా 12 గంటలకి జరిగేటువంటి హీరింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ హీరింగ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ ఈరోజు వస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కోర్టు హాల్కి వెళ్తే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైంది అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు కుదిరితే, ఓకే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.